కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యవస్థలను పటిష్టం చేయడంలో సఫలమయ్యామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలో గన్ ఫ్రౌండ్లో ఉన్న ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల ప్రయారిటీకి అనుగుణంగా కొంత మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగినాం సిస్టమ్ని. కొత్త రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మెల్లమెల్లగా వాటిని అధిగమించుకొని ప్రభుత్వం బ్యాంకులు సమన్వయంతో కొంత ముందుకు పోయేటువంటి వాతావరణం మాత్రం మనం బిల్డ్ చేయగలిగాం. కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయాన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా భావించినప్పటికీ చదువుకున్న నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగం మాత్రమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి కావాల్సినటువంటి అనేక రకాల స్కీములని డిజైన్ చేసుకున్నాం మనం. కానీ ఇంకా అక్కడక్కడ కొంత ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడ చిన్న గ్యాప్ మాత్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనీసం ఒక బ్రాంచ్కి ఇద్దరే చొప్పున వితౌట్ సెక్యూరిటీ లోన్స్ ఇవ్వాలి, మనం సపోర్ట్ చేయాలనుకుంటుంది ఉంది. ఇంకా ఎందుకు అది స్ట్రీమ్లైన్ కావట్లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల స్కీములని డిజైన్ చేసి ప్లాన్ చేసి మనం కిందికి ఇంప్లిమెంటేషన్ కోసం పంపినప్పటికి కూడా ఇంకా ఆ సెక్యూరిటీస్ ప్రాబ్లం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నమాట వాస్తవం. గతంలోనే మనం చర్చించుకున్నాం, నేను 2-3 times పాయింట్అవుట్ కూడా చేసిన, ఇట్లాంటి ప్రయారిటీ లోన్ల విషయంలో 2 చర్యలు ఉండాలనుకున్నాం.